నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా జిల్లాలో చట్టబద్ధమైన వాటా సాధించాలన్న ఉత్తమ్, సుప్రీంకోర్టు ట్రైబ్యునళ్లలో బలమైన వాదనలు వినిపించాలని ఆదేశం. పెద్దపల్లి జిల్లా బాలిక హత్యాచార దోషిని వదిలేదలేదన్న మంత్రులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ. జస్టిస్ నరసింహ కమిషన్పై కేసీఆర్ తీరును తప్పుపట్టిన కాంగ్రెస్, విచారణకు సహకరించకపోవడం తప్పు అంగీకరించినట్లేనని వ్యాఖ్య. హైదరాబాద్ సీసీఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు మల్టీజోన్ 2కు బదిలీ. ఈవీఎంల హ్యాకింగ్పై ఎలాన్ మస్క్తో గొంతు కలిపిన కాంగ్రెస్, భారత్లో హ్యాకింగ్ అసాధ్యమన్న భాజపా నేతలు.